పొన్నియిన్ సెల్వన్ సినిమా ఎలా ఉంది అంటే మీకు మంచి అనాలజీ చెప్తాను. పొద్దున పొద్దున వెళ్ళి బాత్రూంలో కూర్చుంటారు, చాలా ఏదో ఉంది వస్తుంది ఇట్స్ కమ్మింగ్ అన్నట్టు వెయిట్ చేస్తారు, అది ఎప్పటికీ రాదు, ఫ్రస్ట్రేట్ అవుతారు. సేమ్ సిచ్యువేషన్. హలో గైజ్, వెల్కమ్ టు బార్బల్ పిచ్ మీటింగ్స్. అండ్ ఇక్కడ సినిమా రివ్యూలు కూడా ఇస్తుంటాము. సో మీరేం చేయాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే మాత్రం కింద కమెంట్ కూడా రాయండి. ఐ అప్రిషియేట్ యువర్ ఫీడ్బ్యాక్. ఇక మొదలు పెడతామండి. బిఫోర్ ఐ బిగిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బుక్కులు చదువుంటే, మీరు ఒకవేళ తమిళ వాళ్ళు ఉంటే, తమిళ ఆన్సెస్ట్రీ ఉంటే, ఏదైనా రఫ్ అండ్ అవ్వచ్చు, ఎందుకంటే నేను చాలామందిని చూశాను, మాకు నచ్చింది అంటున్నారు. కానీ మీకు ఆల్రెడీ బుక్ తెలిసి, మెటీరియల్ తెలిసి, మీకు బ్రెయిన్లో ఉంది, అక్కడ చూపిస్తే మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఏం తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు తీయాలి సినిమా. అంటే ఇప్పుడు అందరూ చూడాలి పాన్ ఇండియా సినిమా అంటే, ఇప్పుడు ఆ పిఎస్సీ ఏందో నాకు తెలియదు, పాండియాలు ఎవరో చూడాలి నాకు సంబంధమే లేదు, ఎవ్వనికి అలా అనుకోండి. సో మాకు కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు హ్యారీ పాటర్ సినిమా తీసుకోండి, ఇంకా ఏదైనా సిరీస్ తీసుకోండి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తీసుకోండి, ఎవడు ఏ బుక్కులు చదవని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఆడియన్స్, వాళ్ళకి అర్థం కావాలి, వీళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ అయితే నాకు బుక్కులు తెలియదు, బొక్క బి ఏం తెలియదు, ఓన్లీ సినిమా వెళ్ళామా, సినిమా చూసామా, నచ్చిందా లేదా, ఆ పర్స్పెక్టివ్లో మాత్రమే చెప్తున్నాను. మీ దృష్టిలో సినిమా అమేజింగ్ జింగ్ జింగ్ కూడా అయి ఉండొచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం మీ పర్స్పెక్టివ్ని ఆలోచిద్దాం. ఇప్పుడు బుక్ చదివితే మామూలుగా చెప్తుంటారు, మంచి మంచి సినిమాలు కూడా బుక్స్కి జస్టిస్ చేయట్లేదు హ్యారీ పాటర్ కానీ. ఇప్పుడు నేను చెప్పిన పేర్లే, బుక్స్లో మీరు చదివితే మీ సొంత ఇమాజినేషన్, మీరు ఇమాజిన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ ఇమాజినేషన్, డైరెక్టర్ విజన్ చూస్తున్నాం కాబట్టి ఏమో ఇక్కడ అంత వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. సో బేసిక్గా సినిమా చూస్తున్నంతవరకు మీరు అతడు సినిమాలో ఎంఎస్ నారాయణతో సీన్ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి, ఆ టైప్లో ఉంటుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. అసలు ఏమవుతుందిరా, ఏ దానికి క్లారిటీ ఉండదు. మీరు ఎప్పుడైనా స్టేజ్ ప్లేస్ లేకపోతే యాక్ట్ వన్ యాక్ట్ టూ అనేది ఎక్కడైనా చదివారా, అలానే ఉంటుంది సినిమా. యాక్ట్ వన్ స్టేజ్ వన్ లాగా ఓ సీన్ జరిగింది, తర్వాత ఇంకో సీన్ జరిగింది. ఐ థింక్ దిస్ ఇస్ స్క్రీన్ ప్లే ఆర్ ఎడిటింగ్ ఇష్యూ, మనకంత ఇది తెలీదు, బట్ ఓకే ఆ రెండిట్లో ఏదో ఒక ఇష్యూ ఉంది, లేదా రెండు ఇష్యూ ఏమో. ఒక కంటిన్యూటీ ఉండదు, ఒక స్టోరీలో వెళ్తున్నట్టు మీకు అర్థం కాదు. మీరు చెప్తున్నా కదా పాప్కాన్ తిందా అని ఇట్లా వంగి ఇట్లా లేసే ఊరికి, అమ్మ ఏమైపోయిందిరా, ఏడైతుందిరా, ఏమైతుందిరా అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతారు. అంత జరుగుతూ ఉంటుంది చాలా, మళ్ళీ 3 గంటలు ఫస్ట్ పార్ట్, 3 గంటలు ఇది, 3 గంటలు నాకు తెలిసి మేబీ వెబ్ సిరీస్లో తీసుకుంటే బాగుండేదేమో, కానీ ఇక్కడ మళ్ళీ అది లేదు. దాని ఏమంటారు, ఒక సస్పెన్స్ లేదు, ఏమవుతుంది నెక్స్ట్ ఏంటి, అది ఇది, అసలు ఆ ఫీలింగే ఉండదండి. ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు. టు గివ్ యూ గుడ్ ఎగ్జాంపుల్, మొన్న వచ్చేదిగా శాకుంతలం, మరీ అంత కాదు కానీ ఆ సినిమా, ఈ సినిమా అలానే ఉంది. సోర్స్ మెటీరియల్కి స్టిక్ టు ఇట్, బట్ అడాప్టేషన్ చేసేటప్పుడు, మూవీ టైప్ చేసేటప్పుడు కొంచెం వాడి కొంచెం అటు ఇటు మీరు ఆ క్రియేటివ్ లిబర్టీ తీసుకొని క్రియేటివ్గా మంచిగా మారిస్తే బాగుంటుందండి. అక్కడ ఉన్నట్టు ఇలా తీస్తే ఆ బుక్లు కూడా ఎప్పటియో అంట, మీరు దాన్ని డైరెక్ట్గా దింపితే ఈ సెట్ అవ్వదు. ఇదంతా దొబ్బడం ఆపు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయో చెప్పు అంటే, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ కాస్ట్యూమ్స్ కానీ, లొకేషన్, సెట్ పీసెస్ చాలా బాగున్నాయండి సర్ప్రైజింగ్లీ. సరే, వార్ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే, శాకుంతలం టైప్లో గడ్డీలు న్యాచురల్ లొకేషన్స్ న్యాచురల్గా తీశారు. గ్రీన్ స్క్రీన్ ఆల్మోస్ట్ తక్కువ తక్కువ వాడరు అనిపించింది, వాడరు తెలుస్తుంది బట్ తక్కువ తక్కువలే. సో దట్ ఈస్ ఫర్గివబుల్. కానీ ఆ ప్రొడక్షన్ క్వాలిటీ అనేది కొంచెం చాలా బాగుంది అనిపించింది. 1తో పోలిస్తే 2 కొంచెం పర్లేదనే చెప్పాలి. 1లో కూడా అసలు ఈ చాలా 2 అంతేనండి, ఏది బాగుందంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను. 2 1 కన్నా బాగుందా అది ఇది అని. ఇందులో ఏంటంటే మీకు ఉండే క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్ చేస్తారు, కానీ చాలా వరకు క్వశ్చన్స్ ఆన్సర్ అవ్వవు. జాఫ్ట్ ఇంకా అంతే, ఇంకా అవుతుందే కానీ నేను చెప్తున్నా ఎన్నలే చెప్తావు ఇంకా అన్నట్టు ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి పీరియడ్ సినిమాలు ఉంటాయి కదా, ఈ పీరియడ్ సినిమాల్లో ఐదర్ వార్ ఉండాలి, ఖతర్నాక్ వార్ సీన్లు ఉండాలి. ఇప్పుడు బాహుబలి స్టైల్ ఏదో అట్లా వార్ సీక్వెన్సెస్, లేదా ఇప్పుడు మీరు చాలా వైకింగ్ టీవీ సిరీస్ వస్తుంటాయి కదా, అందులో అట్లా ఫైటింగ్, వీడు ఎట్లా వారు ఎట్లా వార్ అట్లనే చూపి, లేదు గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టైల్లో కుట్రలు కుతంత్రాలు. ఎస్, నో తిరగట్లేదు, నోరు తిరిగినప్పుడు ఆవేశపడుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ వెడ్డింగ్ అని ఒకటి జరిగింది. సో మీకు సింప్లర్ వర్డ్స్లో స్పాయిలర్ లేకుండా చెప్పడం కోసం, ఒక కింగ్ చాలా తెలివిగా ప్లాన్ చేసి అపోనెంట్ని స్మాష్ చేస్తాడనమాట. వాడు విలన్ గడ్ ప్లాన్ వర్కౌట్ అయితే మంచోళ్ళు చాలామంది చచ్చిపోతారు. అది చాలా పెద్ద షాకింగ్ సీన్, కాకపోతే వాడు చాలా ప్లాన్ చేస్తాడు, మీరు షాక్ అవుతారు అమ్మాయి అది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. 1, విలన్ ఖతర్నాక్ ప్లాన్ వేస్తే హీరో బుక్ అవుతాడు, జస్ట్ బికాజ్ విలన్ ఈజ్ అ స్మార్ట్ గే, హీ పుట్ అ స్మార్ట్ ప్లాన్. లేదా హీరో ఈజ్ అల్ట్రా స్మార్ట్, నానాప్రేమతో వెళ్ళండి, అది వర్స్ట్ లాజిక్. అది నానాప్రేమతో కాకుండా విలన్ ప్లాన్ వేస్తే హీరో దానికి కౌంటర్ ప్లాన్ వేసి తప్పించుకుంటాడు, దట్ ఈస్ అ స్మార్ట్ మూవ్, అది నేను చూస్తాను. ఈ పిఎస్ టూలో ఎలా ఉంటుందంటే, విలన్ ఏదో ప్లాన్ వేస్తాడు, అది వర్కౌట్ అవ్వదు, అంతే, జస్ట్ ఫర్ ద ఫక్ ఫర్ ద సేక్ అన్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్లాన్ వేస్తారు ఎవరన్నా చంపాలని, అక్కడే హీరో మనిషి ఒకటి వింటాడు, ఈయన వెళ్ళి వాళ్ళకి చెప్పేస్తాడు, ఇక నువ్వు ఏమరా ప్లాన్ వేసి ఇంత చేసి అంత బిల్డప్ ఇచ్చి ఇది చేద్దాం అది చేద్దాం అంత ప్లాన్ వేస్తారా, వాడు పక్కనే వింటాడు.
నెక్స్ట్ సీన్ వెళ్ళి అందరికి చెప్పేస్తాడు. ఇంకా సస్పెన్స్ ఏట బిల్డ్ అవుతుంది. మళ్ళీ ఈ లిన్నోళ్ళు వీళ్ళు ఏమైనా రివర్స్ ప్లాన్ వేస్తారా, నో వెళ్ళిపోదాం వాళ్ళని. అండ్ ద వే దే ట్యాగుల్ దోస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తాయండి. ఏనుగుచోలేదో మాట్లాడడం, అయినా సరే వెళ్తా అనడం, మీరు చూస్తే అర్థమవుతుంది అసలు దేర్ ఆర్ నో హై స్టేక్స్. ఇప్పుడు ఏదో జరుగుతుంది షిట్ మ్యాన్ అలా మీరు టెన్షన్ పడరు, వాడికి ఏదో అవ్వబోతున్నా మీరు బాధపడరు, టెన్షన్ పడరు, అలా స్మూత్గా ఏదో జోలపాట పాడతాడు పాడతారు. చెప్తున్నా కదా, టైర్డ్ డే తర్వాత మీరు వెళ్ళారు అంటే నిద్రపోవాల్సిందే. నమ్మొచ్చు మీరు నమ్మకపోవచ్చు, నేను రెండు సినిమాలు చూశాను. ఫస్ట్ పిఎస్ చూసాను, తర్వాత ఏజెంట్ చూశాను. పిఎస్ టూ చూశాక నేను స్టార్ బక్స్ డైరెక్ట్ స్టార్ బక్స్ ఒక కాఫీ, అది కూడా డబల్ షాట్ ఎక్స్ప్రెస్ వేయాలి అని చెప్పి వెళ్ళాను. మీ ఇష్టం. ఇంకా చాలా చెప్పాలండి. ఎలా అంటే మీకు సింపుల్ చెప్తాను, నా గురించి మీకు తెలుసు. ఏంటంటే ఇప్పుడు జనాల్ని పప్పల్ని చేస్తే నాకు బీపీ వచ్చేస్తుంది, త్రీ తక్కువలా కనపడుతున్నా, లాజిక్ ఉండాలి, ప్రతిదానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, లేకపోతే చిరాకు దొబ్బుద్ది. ఇన్ ద డొమైన్ ఆఫ్ ఇది, ఇప్పుడు సుబ్రహ్మణ్య గుర్తాడు అంటే ఇట్లే గుర్తు, అట్లా కాదు, వాడి గుర్తున్నా కదా, ఓకే గుడ్, అంతే, నువ్వే ఎస్టాబ్లిష్ చేయ రూల్స్, నువ్వే చేయి. అలానే ఇక్కడ కూడా మీకు మళ్ళీ ట్విస్ట్, ఇది కొంచెం మేజర్ ట్విస్ట్ కాబట్టి ట్విస్ట్ లేకుండా నేను చెప్తున్నాను. ట్విస్ట్ ఇన్ ద సెన్స్ స్పాయిలర్ అలర్ట్, అలా ఏ బీని చంపుతాడు, ఓకేనా, ఏబిసిడి ఒక రూమ్లో ఉంటే ఏ వెళ్ళి బీని చంపుతాడు, సిడి ఆడనే ఉంటాడు. సో తర్వాత సి గాడు బి బాడీ తీసుకెళ్తాడు, ఏం మాట్లాడకుండా తీసుకెళ్తాడు. జనాలందరూ వచ్చేసి అయ్యో అయ్యో బీ చచ్చిపోయాడు, బీ చచ్చిపోయాడు అని చెప్పి సి నువ్వే చంపావు అంటాడు. సి బుర్రున్నాడు, నేను కాదురా బాబు ఏ చంపిడు నేను చూసినా అంటాడు. లేదా డి గాడు వచ్చి లేదు నేను చూసినా, వా ఎవ్వడేం మాట్లాడు, ది ఆల్ అజ్యూమ్ బాడీ ఎవడైతే తెచ్చుకో వాడే చంపాడు అంటారు. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోతాయి, రచ్చరంబోలా అయితే మీరు ఎవరే నూరు తెరిసి నేను కాదని చెప్పొచ్చు కదరా, చంపింది వాడని చెప్పొచ్చు కదరా, లేదా పక్కన్నోడు చెప్పొచ్చు కదా, ఇదంతా కాదు కదా. ఆ ఏబిసిడి రూమ్లో ఉంటారు కదా, ఆ ఏ మిస్సింగ్, అక్కడ ఏ మిస్సింగ్ అంటే వాడు వాడే చంపుకుంటాడు, ఏ ఎక్కడ పోయాడు, ఏ ఇప్పుడే కదా లోపలికి వెళ్ళాడు రూమ్కి, నథింగ్. మీ అమ్మ నాకు ఎంత చిరాకు తొప్పిందంటే ఎంత సిల్లీ రా, అట్లీస్ట్ అడ్రస్ దట్, లేదా ఆ లూప్ని కవర్ చేయండి, లేదా వాడిని ఆ రూమ్కి తీసుకెళ్ళకండి, ఈతో ఒకటి మాకు చూపించండి. ఎంత సిల్లీ ఉంటుందంటే మీరు లాస్ట్కి వచ్చిన మీకు అర్థమవుతుంది, ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల వారేంటండి. మళ్ళీ అప్పుడు దాకా ఒకడు అపోనెంట్ టీంలో ఉంటాడు, మనోడు చోలా చోలా అనుకున్నాడు, ఆపోజిట్ టీంకి వెళ్తాడు. మళ్ళీ క్లైమాక్స్ ఇక్కడికే వచ్చేస్తాడు. ఎందుకు వచ్చారా అంటే సార్, మనం ఒకటి మన ఏదో ఉంటుంది సినిమాలో మనం తినాలి అన్నట్టు వచ్చేస్తాడు. సో ఇలాంటి చాలా సిల్లీ థింగ్స్ ఉన్నాయండి. ఏంటి ఏవేవో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు శోభితా దూలిపాల గారు ఉన్నారు, ఏమున్నారంటే రెండు సినిమాల్లో రెండు స్మైల్, మూడు స్మైల్, అంతే సీన్లు, అంతే డన్. సో ఇప్పుడు హీరోకి దానికి లవ్ ఉందని మనం నమ్మేయాలి, త్రిషాకి కార్తీక్కి లవ్. రే ఈ ఏంద్రా, మీరు జస్ట్ ఒక సీన్ పెట్టేసి ఒక డైలాగ్ పెట్టేసి అయిపోయిందా, ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి, ఇంకేమో టైం ట్రావెలో స్పేస్ ట్రావెలో ఏదో అట్లా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా కన్వీనియన్సెస్ ఉంటాయండి. ఓకే రాశారు, మెటీరియల్ అలా ఉంది, కానీ అడాప్టేషన్ ఇస్ సాడ్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కార్తి ఓ విధంగా కార్తి దృష్టిలోనే స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది, పిఎస్ వన్ అయినా పిఎస్ టూ అయినా. ఈ సినిమాలో నీ అమ్మ ఏది ఎక్కడ జరిగినా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ విలన్స్ హెవీ ప్లాటింగ్ చేస్తారు హీరో వాళ్ళని ఎట్లా చంపాలి అని, అది ఆడనే కూర్చొని వింటాడు. నెక్స్ట్ సినిమా వీడికి చెప్తాడు, వాడికి చెప్తాడు, ఒరే నీ అమ్మ ఏడికి పోయినా నువ్వు ఆడనే ఉన్నావు అంటే ఏమో అండి. ఐ ఫైండ్ దట్ వెరీ కన్వీనియంట్. అండ్ సరే అలా రాసిందేమో కానీ మీకు చూస్తుంటే నాకే చిరాకు దొబ్బింది. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలండి, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మన రాజమౌళి గారు అంటే నాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్. స్టోరీ వైజ్ పక్కన పెట్టండి, నాకు అంత ఇది అని డెప్త్ అది అని పేరు, తీసిందే అటు తిప్పి తిప్పి దోశలు వేస్తూ ఉంటారు, కానీ పర్ఫెక్ట్ దోశలు వేస్తుంటారు రాజమౌళి గారు. ఇలాంటి ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ వార్ సీక్వెన్సెస్ కానీ, మీరు ఒకసారి సినిమాలో వార్ సీక్వెన్సెస్ చూస్తే కామెడీగా ఉంటాయి. ఇట్స్ జస్ట్ బికాజ్ మనం అది చూసి అలవాటు పడ్డాం. అలానే నాకు ఈ సినిమా చూస్తుంటే రాజమౌళి గారిని కొంచెం అప్రిషియేట్ చేయబుద్ది అవుతుంది. క్రెడిట్ వర్ క్రెడిట్ ఇస్ డ్యూ. ఈ సినిమా మాత్రం ఆహా, యాక్షన్ సీక్వెన్సెస్ కామెడీగా ఉన్నాయండి. క్లైమాక్స్లో మళ్ళీ మీకు గూస్ బంప్ సీన్ టైప్లో మీకు ఇస్తారు బిల్డప్, ఇట్టు ఒక మొకాల మీద నుంచి కత్తిట్ట పెట్టడం క్లైమాక్స్లో ఉంటుంది. మన పొన్నీన్ సెల్వం చేస్తాడు, మీకు కామెడీ కనిపిస్తుంది, నాకు గూస్ బంప్స్ కదా, ఎక్కడ ఏది అనిపించదండి. ఎందుకంటే చెప్తున్నా కదా, మీకు ఒక హీరోయిక్ ఫీల్ రావాలన్నా, అట్లా ఒక గూస్ బంప్ మూమెంట్ రావాలన్నా మీకు అది బిల్డప్ అవ్వాలి. ఇక్కడ బిల్డప్ే ఉండదు, స్టవ్ ఆన్ చేసినామా ఆఫ్ చేసినామా, ఆన్ చేసినామా ఆఫ్ చేసినామా, అట్నే తగలేండి. ఇంకొక అబ్జర్వేషన్ ఉంటుందండి, ఈ సినిమాలో ఏమో అంత పెట్టలేదా ఏమో అనిపించదు, కానీ ఈ సమ్ థింగ్స్ ఆర్ వెరీ ఆక్వర్డ్ అండ్ తెలిసిపోతున్నాయి. గ్రీన్ స్క్రీన్ సీన్స్ కొన్ని ఉంటాయి, క్లియర్గా తెలిసిపోతున్నాయి. అదే కాకుండా ఈ సినిమాలో విక్రమ్తో ఒక సీన్ ఉంటుంది, క్లోజ్ క్వార్టర్ సీన్. ఊరికమ్మ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అనుకుంటా విఎఫ్ఎక్స్ విభూది, యా ఇట్స్ అ విఎఫ్ఎక్స్ విభూది. విక్రమ్కి విభూది ఉండదు, మిగతా వాళ్ళందరికీ న్యాచురల్ విభూది ఉంటుంది.
అంటే క్లియర్గా కనపడదు. ఇట్లా విఎఫ్ఎక్స్ మూడు గీతలు ఉంటాయి, ఒక్కో సీన్లో ఒక్కోలాగా కనపడదు. ఒకసారి లావుగా ఉంటాయి, ఒకసారి సన్నగా ఉంటాయి. ఇట్లా కెమెరా ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట విక్రమ్ ఫేస్కి. ఇట్లా మనకి ఇట్లా ఫేజ్ అవుట్ అయ్యి ఫేజ్ ఇన్ అవుతున్నట్టు మీకు క్లియర్గా తెలుస్తుంది. అట్లా గీతలు ఇట్లా సడన్గా ఇట్లా ఫజీ అయిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి. సో విభూతి విఎఫ్ఎక్స్ ఏందిరా అయ్యా. సరే ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ ఏదో చేశారు, బట్ దట్ వాజ్ కొంచెం ఇంపార్టెంట్ సీన్. కొంచెం సీరియస్గా మాట్లాడుతుంటాడు, మీరు అది చూస్తామంటే నాకేమో తేడా కొట్టింది. సో బేసిక్లీ ఈ సినిమా గురించి ఎలా చెప్పాలంటే, యావరేజ్ అని కూడా చెప్పలేను అనేది, ఏం చెప్పలేకపోతున్నాను. అస్సలు ఎంగేజింగ్గా లేదు. 3 అవర్స్ టైం బొక్క, మీరు ఓటీటీలో అరగంటలో టక టక కొట్టేస్తారు, మీకు చిరాకు దెబ్బతి. ఏముంది సినిమా ఎందుకు చూడాలి నేను, ఏముంది, హూ షుడ్ ఐ రూట్ ఫర్, వై ఏంటి. ఎగ్జాంపుల్ చెప్తాను, చెత్తగా ఉంటుంది కానీ మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు కూర ఎగ్జాంపుల్ చెప్తారండి, ఫుడ్. ఫుడ్ ఈజ్ ద గుడ్ ఎనాలజీ, బాగుంది కదా, ఐ మీన్. బట్ ఓకే, ఇప్పుడు మామూలుగా అంతా బాగుంది, లాస్ట్లో పెంట్ అయింది అనుకోండి, ఏం చెప్తారు? 2 ఎనాలజీస్ ఉంటాయి. ఎలా అంటే, అర్రే తాలింపులో పెంట్ అయింది, లేదా అర్రే ఉప్పు ఎక్కువైంది. అంతా బాగుంది కానీ లాస్ట్లో ఉప్పు ఎక్కువేస్తారండి, అందుకే సినిమా సరిగ్గా ఆడలేదు, సంథింగ్ మిస్, అలా అంటారు కదా. ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే, కూర వండుతున్నప్పుడు నూనె బదులు వాటర్ వేస్తావు, దాంట్లో ఉల్లిపాయలు వేసావు, అవి ఉడకక ముందుకే కూర వేసావు, అంతా పెంట చేసావు, మూసావు, అవ్లేదు, ఇంకా అయిపోయింది అనుకున్నావు. ట్విస్ట్ ఏంటంటే నువ్వు స్టవ్ ఆన్ చేయలేదు. అలాంటి సినిమా ఇది. అర్థమైంది కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఎనాలజీ, ఆల్ మిక్స్ ఏది వర్కౌట్ అలా, దట్ ఈస్ మై పాయింట్. ఏంటంటే చాలామంది ఇంత కష్టపడడం, అంత కష్టపడడం, పొద్దున్న 4 గంటలకు మేకప్ చేసావు, ఇంత కష్టం, అవన్నీ కాదు, అవన్నీ టైం వేస్ట్ అవ్వరాలు. ఇప్పుడు నీకు రేపు సైన్స్ ఎగ్జామ్ ఉంటే నువ్వు మ్యాథ్స్కి ఓ చదువుకొని మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అంటే ఎట్లా? సో స్క్రిప్ట్, ఆ బౌండ్నెస్, లేకపోతే అడాప్టేషన్ అంత వరస్ట్గా ఉంటే నువ్వు ఏ కాస్ట్ని తెచ్చినా, నువ్వు ఏం చేసినా తొడగొట్టినా ఇవ్వడు చూడడు సినిమా. అందుకే నాకు తెలిసి అవుట్ సైడ్ తమిళనాడు కూడా దీనికి అంత బజ్ లేదనిపించింది నాకైతే. పర్సనల్లీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండే, ఏం జరుగుతుంది ఏం, నేను అందుకోసమే వెళ్ళాను. కంప్లీట్లీ డిసప్పాయింటెడ్, నాకు తెలిసి ఇప్పుడు చెప్తాను కదా, తమిళ రివ్యూయర్స్, తమిళ్ ఫ్రెండ్స్ కాకుండా నేను ఇప్పటిదాకా ఎవడు పాజిటివ్గా చెప్పింది లేదు. వాళ్ళు మాత్రం ఇంకా క్రేజీ డిఫెండ్ చేస్తున్నారు మాది మాది అని. నాకు తమిళ సినిమా అంటే ఇష్టం, విడుదల కూడా చూసాను రీసెంట్గా, చాలా బాగా నచ్చింది నాకు సినిమా. అలా చాలా మంచి మంచి సినిమాలు, మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, బట్ దిస్ ఇస్ నాట్ దట్ ఫిల్మ్, ఐఎమ్ సారీ. ఇదండి మన రివ్యూ, నచ్చిందని అనుకున్నాను. నచ్చపోతే మాత్రం మీరు రాయండి కింద కమెంట్, మీరు చూడండి మీకేమనిపిస్తుంది కింద రాయండి. ఈ సినిమా మాత్రం ఇంకా ఓకే, ఏదో తమిళ ఆడియన్స్ కోసమే తీశారు అన్నట్టు ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఇదండి మన రివ్యూ, చూస్తున్న బాగా పిచ్చి పెట్టి స్కాల్ మళ్ళీ వచ్చేవారు. ఏజెంట్ చూడకపోతే వెళ్ళి చూడండి, మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు. ఓకే, బ్యాడ్ వర్డ్స్ వస్తాయి మళ్ళీ, మళ్ళీ వచ్చారా కలుద్దాం, ఫ్రస్ట్రేషన్ తగ్గింది. థ్యాంక్ యూ.